అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ములుకుల ఫ్యాక్టరీ పక్కన ఉన్న 29వ రేషన్ షాప్ నందు ఉచిత రేషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం విఆర్ఓ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక రేషన్దారులకు మాత్రమే కాకుండా రేషన్ కార్డు లేని వారికి కూడా వారి ఆధార్ కార్డు ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచిత రేషన్ ఇవ్వబడును అని తెలిపారు. ప్రభుత్వం నుండి అమ్మఒడి పథకం ఇంటింటికి 1000 రూపాయలుగా పంపిణీ గాని ఉచిత రేషన్ గాని తమ కుటుంబానికి అందలేదని, మాకు ప్రభుత్వం సహాయం చేయాలని అక్కడ ఉన్న 19 న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ కు ఆమె వివరించారు. దీనికి అక్కడే ఉన్న విఆర్ఓ సుధీర్ రెడ్డి తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని, వారికి సంబంధించిన ఆధార్ వెరిఫికేషన్ చేశామని, దానికి సంబంధించిన లిస్టు వస్తుంది, అందరికీ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిదీ అందజేస్తామని వివరించారు. షాప్ నెంబర్ 29వ డీలర్లు ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్టోర్ డీలర్ సివి కుల్లాయప్ప, సహాయకులుగా రామకృష్ణారెడ్డి, సాయి, భానుప్రసాద్ నాయుడు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెడతానే అన్నాం, రాకుండా అసలు ఓట్లేమి వేపించుకున్నారు. అమ్మఒడి లెక్క మన 1000 రూపాయలు ఇలా డబ్బులు మేము ఎట బతకాలో సార్? పిల్లలు ఉన్నారు. గ్రామ వాలంటీర్ గారు వచ్చేసి మీ ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇవ్వలేదమ్మా? ఇలా సార్, బీం కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చాము, బీం కార్డు లేని వాళ్ళకి ఏమంటున్నారు? అమ్మఒడి లెక్కన వాళ్ళసారి బాబు 5వ తరగతి అయినా కానీ పిల్లోడు అమ్మఒడి లెక్క వాళ్ళేది సార్? అసలు మాకు బీమే కోకుంటే ఎట బతకాలో సార్ మీకు చెప్పండి. అంటే అమ్మఒడి డబ్బులు ఇవ్వలేదు, ఇంటింటికి 1000 రూపాయలు పంపిణీ చేయడం జరగలేదు. అది లేదు సార్, 1000 రూపాయలు ఇలా భీమ్ అయిపోలేదు సార్. అసలు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, మాకు భీమ్ అయిపోకుంటే మేము ఎట్ట బతకాల సార్ చెప్పండి. కరెక్టే, మీరు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు అంటున్నారు కదా, మరి ఆధార్ కార్డు బేస్ చేసుకుని అంటారు, మరి దానికి సంబంధించిన లిస్టు వచ్చిందా? వారికి సప్లై పంపిణీ చేస్తున్నారా? మనకు మొన్న ఒక లిస్టు వచ్చింది, ఆ లిస్టు ప్రకారం వీళ్ళ పేరు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళకి వెరిఫికేషన్ జరిగి మళ్ళీ అప్లోడ్ చేసి పంపించాం. కార్డు అయితే తొందరలో వస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకంటే మనం రేషన్ కార్డు నెంబర్ రాసుకొని వాళ్ళకి రేషన్ కార్డు అప్లై చేయమని కొత్తగా వచ్చింది, నిన్ననే వచ్చింది మన కార్డర్స్. ఈ ఆఫ్టర్నూన్ వెళ్ళి సచివాలయంలో అవి అప్లై చేస్తాం మనం. అప్లోడ్ చేసినాక వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ అప్రూవ్, వాళ్ళు ఎలిజిబుల్ అయితే కానీ మళ్ళీ వస్తాయి వాళ్ళకి రేషన్ కార్డు. ఇన్ఎలిజిబుల్ అయితే కానీ మళ్ళీ దానికి రీవెరిఫికేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఎటువంటి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ కార్డు బేస్ చేసుకొని బియ్యం వేయాలా, తర్వాత 5 రోజుల లోపల బియ్యం కార్డు ఇవ్వాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఇది గొప్ప ఉద్దేశం నాకు అడిగితే కానీ, చాలామంది మన ఏరియాలో మొత్తం రాష్ట్రం మీద చూస్తే కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి సర్వే జరిగి వాళ్ళు అర్హులు అనర్హులు కింద గుర్తించి సచివాలయంకి ఏదైనా తెస్తే కానీ మనం అప్లోడ్ చేసి 5 డేస్లో పంపిస్తామన్నమాట. పై అధికారులకి వాళ్ళు అప్రూవ్ చేసి కార్డు అయితే వస్తుంది కింద. అంటే బియ్యం కార్డు వచ్చిన తర్వాత వీరికి రేషన్ సప్లై చేయడం జరుగుతుందా, లేకపోతే ఫస్ట్ ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఇస్తున్నారా? ఫస్ట్ ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఇస్తాను. ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఎవరికైనా ఆకలితో ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము. సో అది వాళ్ళు ప్రస్తుతానికి అయితే వేసేస్తాము, మళ్ళీ వాళ్ళు వెరిఫై జరిగి వాళ్ళు ఎలిజిబుల్ అయితే కానీ